నెల్లూరు జిల్లాలో వాహనాలు దొంగలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి 6 లక్షల విలువ చేసే 8 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. తడ సుల్లూరుపేట ప్రాంతాల్లో కొత్త మోడల్స్ బైక్లను దొంగలిస్తున్నారని, ముఠా సభ్యులను చాకచక్యంగా పట్టుకున్నామని గూడూరు డీఎస్పీ గోపాల్ రెడ్డి తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో చొరవ చూపిన సిబ్బందికి డీఎస్పీ రివార్డులు అందించారు. మరి వాళ్ళ ఎస్ఐస్ వాళ్ళ టీము తడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మరియు సుల్లూరుపేట ఎస్ఐ రవిబాబు మరియు ఈ క్రైమ్ పార్టీ సిబ్బంది కూడా మళ్ళీ గుడివరకు ఒకటి చేయడం జరిగింది. ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసే గ్యాంగ్ను వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ సభ్యులు వచ్చేసి ఎం లోకేష్ సనత్ శివరాజ్ తడా గ్రామం, తర్వాత షేక్ ఉబేష్ అలియాస్ మిలియాల్ ఇద్దరు కూడా తడ గ్రామమే, తెరపల్లి ముదుస్వామి తడా ప్రసాద్ తడ గ్రామం, మళ్ళా ఒక బాలనేతలు ఈ నలుగురు కలిసి ఒక 4 నెలల అంటే జులై మాసం నుండి కూడా ఈ సుల్లూరుపేట తర్వాత తడాలో మోటార్ సైకిల్స్ దొంగతనం చేయడం జరిగింది. అవన్నీ కూడా టోటల్ 8 మోటార్ సైకిల్స్ దొంగతనం చేశారు. ఇదే కాక మన బార్డర్ గుమ్మడిపూర్ దగ్గర కవర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక మోటార్ సైకిల్ ను దొంగతనం చేసి వీటిని కూడా ఈ సాయి వినీత్ అని ఒంగోలు సింగరాయకొండలో వీళ్ళు డిస్పోజ్ చేయడం జరుగుతూ వచ్చింది. వెంకటేశ్వర రెడ్డి స్పెషల్ టీమ్ చేసి ఈ పత్తా తీసి సీసీ కెమెరాలు తర్వాత మిగతా టెక్నికల్ డేటా ఆధారంగా